ఛానల్ 5 మీడియా వీక్షకులకు నమస్కారం. నేను నాగభూషణరావు పుల్లపాటి. ఈవేళ కొండను ఢీకొన్న జగన్ అన్న అంశంపై మీతో నా అభిప్రాయాలను పంచుకోవాలనుకుంటున్నాను. కొండను ఢీకొన్న జగన్ అన్న అంశంపై చెప్పడానికి ముందు నేను కొండను ఢీకొన్న పొట్టేలు కథ గురించి ప్రస్తావిస్తాను. ఒక ఊర్లో ఒక పొట్టేలు ఉన్నట్టుండి సంచలనం సృష్టించింది. ఇంతకీ ఆ పొట్టేలు ఏం చేసింది? రోజు బాగా ఎత్తుగా ఉన్నటువంటి కొండను చూస్తూ చూస్తూ దాన్ని ఎలాగైనా సరే ఢీకొనాలి అని అనుకుంది. అనుకున్నదే తడువుగా అది అన్నంత పని చేసింది. ఊర్లో వాళ్ళంతా కూడా విస్తుపోయారు. ఆ వార్త రాజ్యమంతటా పాకింది. ప్రతి ఊర్లో పొట్టేలు ఉన్నప్పటికీ ఏదండి ఆ కొండను ఢీకొన్నటువంటి పొట్టేలు మాకు చూపించండి అంటూ ఎక్కడెక్కడ జనం అసలు పొట్టేలే చూడడం వాళ్ళలాగా వచ్చేసి ఈ పొట్టేలుని చూడటం అనేది ప్రారంభించారు. దీంతో ఆ పొట్టేలు యొక్క పేరు మారుమ్రోగిపోయింది. ఇక విషయంలోకి వద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ అనూహ్యమైన రీతిలో, ఇంకా చెప్పాలంటే సంచలనం కలిగించేటువంటి రీతిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లేఖ రాయడం, అందులో జస్టిస్ ఎన్వి రమణపై ఆరోపణలతో ఫిర్యాదు చేయడం, అలాగే రాష్ట్ర హైకోర్టు తీరును ప్రశ్నించడం జరిగింది. ఇలా జగన్ ఆక్షేపించడాన్ని లేదా ఫిర్యాదు చేయడాన్ని దేశ న్యాయ వ్యవస్థ ఎలా పరిగణలోకి తీసుకుంటుంది? ఇది ఇప్పుడు అందరి ముందు ఉన్నటువంటి ప్రశ్న. దీంతో పాటుగా కేంద్రం మరి ఎలా స్పందిస్తుంది? ఇలాంటి సున్నిత అంశాలపై ఇప్పటికే దేశమంతటా మేధోమథనం జరుగుతోంది. అనేక ఊహాగానాలు ఇటు ప్రధాన మీడియాలో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, ఇంకా రాజకీయ వర్గాల్లో కానివ్వండి, మొత్తంగా ఈ సున్నిత న్యాయపరమైనటువంటి అంశంపై చర్చిస్తున్నారు. అయినప్పటికీ ఎన్నో ఊహాగానాలు చోటు చేసుకుంటున్నప్పటికీ ఖచ్చితంగా ఇలా జరుగుతుంది అని మాత్రం ప్రస్తుతానికి చెప్పలేనటువంటి పరిస్థితే కనబడుతోంది. ఈ అంశాలపై ప్రొఫెసర్ నాగేశ్వర్ తన ఛానల్ ద్వారా 4 వీడియోలలో అనేకమైనటువంటి పార్శ్వాలను సృశించారు. ఇంకా అనేక మంది విశ్లేషకులు చర్చలు జరుపుతున్నారు, విశ్లేషణలు చేస్తున్నారు. ఇవి ఇంకా కూడా జరుగుతాయి. న్యాయ వ్యవస్థ, కేంద్ర పాలనా వ్యవస్థ, ఇదిగో ఇలాంటి తీర్పు లేదా నిర్ణయం తీసుకోవచ్చు అన్నటువంటి అంశంపై ప్రస్తుతానికి కేవలం ఊహాగానాలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇప్పటికే న్యాయపరమైనటువంటి కేసుల్లో ఉన్నటువంటి జగన్ ఈ తాజా పరిణామాల కారణంగా కొత్త చిక్కుల్లో ఏమైనా చిక్కుకుంటారా, ఎదుర్కోబోతున్నారా, కేంద్రం అండదండలు ఉంటాయా మరి, అంటే ప్రధాని మోడీ కానివ్వండి, అమిత్ షా కానివ్వండి, వారి యొక్క అండదండలతోనే ఈ లేఖను స్పందించారా? అసలు ఇది ప్రజా ప్రయోజనాలకు సంబంధించిందిగా అని చెప్పుకునేటువంటి పక్షంలో మరి ఇదే అంశాన్ని అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ తీర్మానం పెట్టి చర్చించవచ్చు కదా అనేటువంటి సందేహం వస్తుంది. ఈ సందర్భంగా అసెంబ్లీలోనూ పార్లమెంట్లోనూ ఉన్నటువంటి అధికారాలు ఏమిటి? ఈ సందర్భంగా రాజ్యాంగంలోని 121, 122, ఇంకా 211, 212 అధికరణలను ఆధారంగా తీసుకుని కూడా చర్చల్లో ప్రస్తావించడం జరుగుతోంది. న్యాయపరమైన సున్నిత అంశాలపై లోతుగా విశ్లేషణ చేస్తున్నప్పుడు నాకు అనిపించింది ఒక విషయం, అది మీతో షేర్ చేసుకోవాలని ఇవాళ ఈ ఛానల్ ద్వారా నేను మాట్లాడుతున్నాను. అందరూ ఒక విషయం మర్చిపోయినట్టుగా అనిపిస్తోంది నాకు. ఆ డార్క్ కార్నర్ అంశాన్ని చెప్పడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. అంతకు మించి మరో ఊహాగానాన్ని మీ ముందు ఉంచడానికి మాత్రం కాదు. ఎన్నో రకాల ఊహాగానాల తుది ఫలితం ఎప్పుడు ఎలా వస్తుంది అన్న విషయం ఎవ్వరూ చెప్పలేనటువంటి పరిస్థితుల్లో గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా ఉన్నటువంటి కొన్ని విషయాలను మనం ప్రస్తావించుకోవాలి. జగన్ ఈ సంచలన లేఖ స్పందించడంతో కొన్ని ప్రయోజనాలను సిద్ధించుకున్నారేమో అనిపిస్తోంది నాకు.
ముందుగా ముఖ్యమంత్రి జగన్ తమ కోసం అవసరమైతే ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు అన్న సంకేతం ఈ లేఖతో ప్రజలకు మరింత లోతుగా పాతుకుపోయిందేమో అనిపిస్తోంది। నేను ఇలా మీతో మాట్లాడడానికి ముందు ఒక మిత్రుడు నాకు ఫోన్ చేసి ఏమండోయ్ జగన్ సామాన్యుడు కాదండోయ్ పోరాట యోధుడు ఆ అని అన్నాడు। ఇప్పటికే సంక్షేమ పథకాలతో ఓటర్లలో అధిక శాతం మంది మనసులను దోచుకున్నటువంటి జగన్ ఇప్పుడు వారిలో కొత్త భరోసా ఇచ్చినట్టుగా నాకు అనిపిస్తోంది। తమ క్షేమం కోసం జగన్ ఎంత దూరమైనా ఎవ్వరితోనైనా డీకొంటారు అనేటువంటి భరోసా వాళ్ళలో కలుగుతుంది అని నాకు అనిపిస్తోంది। అలాగే వీ ఇలా ఆలోచించేటువంటి వాళ్ళు ఇలా భరోసా వచ్చిందని భావించేటువంటి వాళ్ళు జగన్ చుట్టూతా ఉన్నటువంటి కోర్టులు కేసులు కానివ్వండి వాటి వల్ల వచ్చేటువంటి తీర్పుల విషయం కానివ్వండి ఇక రాష్ట్ర రాజధానిపై జరుగుతున్నటువంటి చర్చలు వివాదాల గురించి కానివ్వండి అలాగే మేధో మదనం వంటి అంశాల గురించి వారికి అక్కర్లేదు। ఇది నిజం చెప్పాలంటే గ్రౌండ్ లెవెల్ రియాలిటీగా మనం మాట్లాడుకోవాలి। ఇది కాదనలేనిటువంటి సత్యము అని నా అభిప్రాయం। ఇక రెండవ ప్రయోజనం ఏమిటి అంటే ఇది దేశస్థాయికి సంబంధించింది। రాష్ట్రంలోనే కాదు దేశమంతటా కూడా జగన్ పోరాట పటిమ ఈ కారణంగా వెలుగులోకి వచ్చింది। మనందరికీ గుర్తుంటే ఉంటుంది 80వ దశకం ఆరంభంలో తెలుగువారి ఆత్మగౌరవం అన్నటువంటి ఎన్టీఆర్ నినాదంతో దేశంలోని మారుమూల ప్రాంతాల వారికి కూడా తెలుగు జాతి గురించి తెలుగు ప్రాంతాల గురించి తెలిసింది। అలాంటి గుర్తింపు ప్రపంచనం మళ్ళీ ఇప్పుడు వస్తుందేమో ఆలోచించాల్సినటువంటి విషయం ఇది। జగన్ లేఖతో దేశ ప్రజలు ఆలోచనలో పడతారు ఖచ్చితంగా। ఇది భవిష్యత్తులో జగన్కు ఎలాంటి విస్తృత ప్రయోజనం అందిస్తుంది అన్నది ప్రస్తుతానికి చెప్పలేం। మూడవ ప్రయోజనం ఏమిటంటే ప్రతిపక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ అదేవిధంగా భారతీయ జనతా పార్టీ వంటి పార్టీలకు వాటికి జగన్ సత్తా ఏమిటో ఇప్పుడు తెలిసి వచ్చేటువంటి పరిస్థితి వచ్చింది। వారు ఒకవేళ గనక దాడికి తలపడితే ఆ వేగాన్ని ఆ దాడి యొక్క వేగాన్ని కొంత తగ్గించుకోవాలేమో అన్నటువంటి అనుమానం కూడా కలగటం సహజం। ఇది జగన్కు జరిగేటువంటి ఒక రకంగా మూడవ ప్రయోజనంగా చెప్పుకోవచ్చు మనం। కేంద్రంతో అంటే మోడీ అమిత్ షాలతో విభేదించకుండా అత్యంత కీలకమైన అంశాలపై పోరాటం చేస్తూ జగన్ తన రాజకీయ వ్యక్తిగత స్థాయిని పెంచుకోవడానికి ఈ లేఖ ఉపయోగపడుతుందని చెప్పేసి నా అభిప్రాయం। ఈ పోరాటం వల్ల న్యాయపరమైనటువంటి చిక్కులు జగన్కు తలెత్తుతాయా భారీ రాజకీయ కుట్రలు తలెత్తుతాయా అన్న అంశాలపై ఊహాగానాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చూస్తే నాకు అనిపిస్తున్నది ఒకటే అదే ఈ తాజా పరిణామాలతో జగన్ కొండను సైతం ఢీకొనేటంతటి పోరాట యోధుడిగా మారాడు అని।